మీనాటు నాడి ఆస్ట్రాలజీ సిస్టంలో భాగంగా మనం చిన్న చిన్న కాన్సెప్ట్స్నే టచ్ చేస్తున్నాము. మెయిన్ పిల్లర్ ఆఫ్ మేజర్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళకుండా ఇప్పుడు ఈ చిన్న కాన్సెప్ట్స్లో ఇంకో చిన్న కాన్సెప్ట్ ఏంటిదని అంటే కుజవత్ కేతు శనివత్ రాహు. అసలు మనకి దీని గురించి నాకు ఆస్ట్రాలజీ నేర్చుకున్న దగ్గర నుంచి కూడా కన్ఫ్యూజనే, రకరకాల కన్ఫ్యూజన్స్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది ప్రస్తుతానికి ఈ విధంగా ఉందనేది అర్థమైంది. అది ఏంటిదో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకేమో సంస్కృతం రాదు, కుజవత్ కేతు శనివత్ రాహు అంటే కుజుడు ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడో, కేతు కూడా అదే విధమైన ఫలితాన్ని ఇస్తాడు, శని ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడో, రాహు కూడా సిమిలర్గా అలాంటి ఫలితాన్నే ఇస్తాడు అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. అదొక మీనింగ్ అని నాకు తెలిసింది. ఓకే, ఇంకో రకమైన మీనింగ్ ఏంటంటే మీనాటు నాడి ఆస్ట్రాలజీ చెప్పేది ఏంటిది అంటే కుజుడు కేతువు కలిసే ఫలితాన్ని ఇస్తారు. సో కుజుడికి కేతువుకి ఒక రాశి చక్రంలో ఖచ్చితంగా ఏదో రకమైన సంబంధం, నక్షత్రం ద్వారా కావచ్చు, దృష్టి ద్వారా కావచ్చు, ఏ సంబంధం లేకుండా అసలు సంబంధం లేకుండా ఉండదు అనే విషయాన్ని రాఘవాచార్య గారు కూడా ప్రూవ్ చేశారని చెప్పి తెలియజేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ రెండింటి మధ్య సంబంధం ఉంటుంది. కాబట్టి కుజదశని నిర్ణయిస్తున్నారంటే కేతువుని కూడా జడ్జిమెంట్ చేసుకోవాలి, అలానే దశని నిర్ణయిస్తున్నారంటే రాహుని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, అలానే రాహు దశని నిర్ణయిస్తున్నారంటే శని ఎలా ఉన్నాడో కూడా చూసుకోవాలి. అలా రెండింటిని బేరీ చేసుకొని రెండు గ్రహాల యొక్క అనాలిసిస్ని కంబైన్ చేసుకొని మీరు ఆ దశని నిర్ణయించాలని చెప్పి మీనాటు నాడి మనకి చెప్తా ఉంది. సో కాబట్టి ఆ రెండింటిని పరిశీలించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడున్న గోచారంలో గ్రహస్థితి వేస్తాను చూడండి, ఇక్కడ కూడా చాలా సింపుల్ సంబంధం వచ్చేసింది. ఇప్పుడు గోచారంలో శని కుంభంలో రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహుకి శనికి సంబంధం వచ్చేసిందా? వచ్చేసింది. అదే ఉదాహరణకి మేషంలో ఉన్నాడు అనుకో, శని త్రిపాదృష్టితో రాహుని చూస్తాడు, అర్థమైందా? వృశ్చికంలో ఉన్నాడు అనుకో, దశమ దృష్టితో చూస్తాడు. అంటే అక్కడ ఉండే యాంగిల్ అనేది ఖచ్చితంగా సంబంధాన్ని, నువ్వు ఇష్టం వచ్చినట్టు సంబంధం లేకుండా పెట్టడానికి కుదరదు. ఆ రాహు మూవ్ అయ్యే టైంకి శని కూడా ఏదో రకంగా మూవ్ అవుతాడు, కేతు మూవ్ అయ్యే టైంకి కుజుడు కూడా ఏదో రకంగా మూవ్ అవుతాడు, స్టార్ లాడ్ ద్వారానో దృష్టి ద్వారానో ఏదో రకంగా వాళ్ళిద్దరి మధ్య సంబంధం వస్తుంది. ఇప్పుడు కేతు వచ్చేసి కుజ నక్షత్రంలో ఉన్నాడు. సో కాబట్టి కుజుడికి నువ్వు తర్వాత కేతుకి సంబంధం వచ్చేసిందిగా. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆ రెండింటిని ఫలిత నిర్ణయం చేసేటప్పుడు ఏ దశ నిర్ణయం చేయాలన్నా రెండింటిని కంపల్సరీ కన్సిడర్ చేసే ఫలిత నిర్ణయం చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇదిన్నే ఒక లగ్నం పెట్టుకుందాం. ఇప్పుడు వృషభ లగ్నం తీసుకున్నాను ఇదే గ్రహస్థితికి. సో సప్తమాధిపతి అయిన వాడు అష్టమంలో పడిపోయాడు, మరి నీకు మ్యారేజ్ ఇవన్నీ కూడా ఛాలెంజింగ్గా ఉంటాయి ఇట్టా చెప్పేదానికి అవకాశం ఉంది. కేతువు ఎక్కడున్నాడు? పంచమ స్థానంలో, పూర్వ పుణ్యస్థానంలో కుజ నక్షత్రాన్ని ఆక్యుపై చేసి ఉన్నాడు. అక్కడున్న వ్యాధిపతి అష్టమంలో ఉండొచ్చు, దోషం కాదు, అదొకటి. తర్వాత పంచమంలో ఉన్న గ్రహం ఏదైతే ఉందో కేతువుకిను కుజుడికి సంబంధం వచ్చింది. సో అప్పుడు ఫిఫ్త్ హౌజ్ పూర్వ పుణ్యస్థానం కదా, కాబట్టి అక్కడ పాజిటివ్ రిజల్ట్ ఆస్ట్రాలజర్ ప్రిడిక్ట్ చేయడానికి ఇక్కడ స్కోప్ కుదురుతుందన్నమాట. ఇట్టా సంబంధాన్ని వెరిఫై చేసి అష్టమంలో ఉన్నాడు పోయిందని చెప్పకుండా ఇక్కడ పంచమం కూడా ఉంది కాబట్టి సడన్గా ఆకస్మికంగా ట్విస్ట్తో నీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉందని తెలియజేస్తారు. మిగిలిన పారామీటర్స్ని జడ్జ్ చేస్తారు, ఒకవేళ నెగిటివ్ వస్తే నెగిటివ్ అని చెప్తారు, కానీ బట్ ఇట్ స్కోప్ క్రియేట్ చేయడానికి ఈ సంబంధం అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అలానే శని దశమంలో ఉన్నాడు కదా, సో దశమంలో ఉన్నాడు కాబట్టి రాహుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఉద్యోగం అవన్నీ కూడా బాగుంటాయి, నీకు రాహు కూడా బాగున్నాడు, శని కూడా బాగున్నాడు కాబట్టి డెఫినెట్లీ బాగుంటుంది. అలానే ఇక మిగిలిన వృత్తికారకుడైన రవిని, అలానే లగ్నాధిపతిని, లగ్న నక్షత్రాధిపతిని, ఇక దశని, ఇలా అనేక పారామీటర్స్ని కన్సిడర్ చేసి చేస్తారు. కానీ బేసికల్లీ అక్కడ దశమాధిపతి దశమంలో స్వక్షేత్రగతుడు అయి ఉన్నాడు, మూలత్రికోణంలో ఉన్నాడు, రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు లావంలో ఉన్నాడు, ఇచ్చేస్తే రిజల్ట్ మంచి జాబు, మంచి పొజిషన్లో మేనేజ్మెంట్ జాబు పొజిషన్లో వచ్చేదానికి కారణం అవుతుంది. రెండు బాగున్నాయి, శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, ఖచ్చితంగా నీకు పాజిటివ్ రిజల్ట్ వస్తాయా అని చెప్పి ఆస్ట్రాలజరు కాన్ఫిడెంట్గా చెప్పేదానికి ఇట్లాంటి శని రాహుల సంబంధం కావచ్చు, కుజకేతుల సంబంధం ఉపయోగపడుతుంది. ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారనేది అర్థమైంది కదా. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఆ రెండింటి మధ్య సంబంధాన్ని కన్సిడర్ చేసి
ఫైనల్గా దశ జడ్జిమెంట్ చేసేటప్పుడు రెండింటినీ కన్సిడర్ చేస్తారు. రెండింటిని ఒక ప్లానెట్ని మామూలుగా సహజంగా మనం వింశోత్తరి దశ విధానంలో జడ్జ్ చేస్తే రెండు ప్లానెట్ని కన్సిడర్ చేసి ప్రతి సందర్భంలోనూ దశలాడిని కావచ్చు, భుక్తిలాడిని కావచ్చు, సిమిలర్గానే భుక్తిలాడు శని వచ్చాడనుకో అప్పుడు కూడా ఇలానే కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో ఇంకో చిన్న కాన్సెప్ట్తో మనం నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అయిద్దాం. మీనటు నాడి గురించి ఈ కాన్సెప్ట్స్ అయ్యేంతవరకు మీరు వినాల్సింది, అది అర్థమైనా కాకపోయినా ఒకటి రెండు సార్లు వినండి, మళ్ళీ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థం కాకపోతే బ్యాక్ వచ్చి కాన్సెప్ట్స్ అన్ని విజిట్ చేయండి. ఓకే, సో మాట్లాడదాం.